డియర్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులు స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేయబోయేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ లేదా గ్రూప్స్ మరియు టెట్ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అయినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ మరియు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఇవి ఎలాగో ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా నోటిఫికేషన్స్ ఇస్తాయి వీటితో పాటు బ్యాంకింగ్ రంగం మరియు ఇన్సూరెన్స్ వీటికి సంబంధించినటువంటి పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క నోటిఫికేషన్ వివరాలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అయితే వస్తాయో ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ కు ఉపయోగపడే విధంగా సతీష్ ఎడ్యుటెక్ జాబ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారు ఎంతో చక్కగా యూట్యూబ్ చూసేటటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ బాగా అర్థమయ్యే విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నారు సో శ్రీధర్ సిసి తరపు నుంచి సతీష్ ఎడ్యూటెక్ జాబ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ కోసం ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ పరీక్ష తీసుకున్నా సరే దానిలో ఇంగ్లీష్ రీజనింగ్ అర్థమెటిక్ నుండి క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి సో వీటిల్లో తక్కువ టైంలో మనం ఆన్సర్ చేయాలి అంటే మన పర్సెప్షన్ ఎలా ఉండాలి ఆలోచన విధానం ఎలా ఉండాలి మనలో ఎలాంటి మార్పు రావాలి ఇటువంటి సమాచారంతో కూడుకున్నటువంటి మీ ఎగ్జామ్కి బాగా ఉపయోగపడేటట్లుగా సతీష్ ఎడ్యుటెక్ జాబ్ న్యూస్ వారి యొక్క సహకారంతో వారు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు శ్రీధర్ సిసి తరపు నుంచి మేము కూడా కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాం మీ అందరూ ఈ వీడియోస్ చూసి ఆనందిస్తారని ఇన్ఫర్మేషన్ తోటి మీరు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని బాగా రాస్తారని మేము ఆశిస్తున్నాం లెట్స్ వాచ్ ఆల్ దీస్ వీడియోస్ వీ బాడ్ మాస్ అండ్ దెన్ పెడ్ రూల్ ఇవి కంప్లీట్ చేద్దాం సో చాలా మందికి వి బాడ్మాస్ బాడ్మాస్ అని తెలుసు అది యాక్చువల్గా వి బాడ్మాస్ వి అంటే వింక్లమ్ అని అర్థం సో వింక్లమ్ దీని మీనింగ్ అప్పర్ లైన్ ఉంటుంది విన్క్లమ్ అంటే అప్పర్ లైన్ సో దీని మీనింగ్ మళ్ళీ చూద్దాం బి స్టాండ్స్ ఫర్ బ్రేసెస్ బ్రేసెస్లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ బ్రేసెస్ ఉంటాయి ఒకటి ఓపెన్ క్లోజ్డ్ అండ్ దెన్ ఫ్లవర్ ఇందులో ఆర్డర్ ఇది ఫస్ట్ మనం ఈ బ్రేసెస్ కంప్లీట్ చేయాలి తర్వాత ఫ్లవర్ బ్రేసెస్ అండ్ దెన్ క్లోజ్డ్ బ్రేసెస్ ఇది ఓపెన్ బ్రేసెస్ దెన్ ఫ్లవర్ బ్రేసెస్ అండ్ దెన్ క్లోజ్డ్ బ్రేసెస్ ఓ అంటే ఆఫ్ అని అంటాం పాటు ఇంకొక వర్డ్ కూడా ఉంటుంది ఆర్డర్స్ ఆర్డర్స్ అనే వర్డ్ కనపడినా కానీ దాని మీనింగ్ ఓ స్టాండ్స్ ఓ అంటే మల్టిప్లికేషన్ అని అర్థం ఆర్డర్ అని కానీ ఆఫ్ అని కానీ ఇక్కడే మనకి స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ అండర్ రూట్ వాల్యూస్ క్యూబ్ రూట్ వాల్యూస్ వచ్చినా కానీ ఇక్కడే కంప్లీట్ చేయాలి సో క్యూబ్ రూట్ వాల్యూస్ వచ్చినా లేదా అండర్ రూట్ వాల్యూస్ వచ్చినా స్క్వేర్స్ వచ్చినా క్యూబ్స్ వచ్చినా ఇవన్నీ ఓ దగ్గర మనం కంప్లీట్ చేయాలి అంటే డివిజన్ సింబల్ ఎం మల్టిప్లికేషన్ ఏ ఎడిషన్ అండ్ దెన్ సబ్ట్రాక్షన్ సో వీటి మీనింగ్ ఎలా చేయాలి అనేది మళ్ళీ చూద్దాం ఫస్ట్ వీటి యొక్క ఆర్డర్ కంప్లీట్ చేసుకుందాం ఫస్ట్ వింక్లమ్ కంప్లీట్ చేయాలి తర్వాత బ్రేసెస్ బ్రేసెస్ లో కూడా ఫస్ట్ ఓపెన్ దెన్ ఫ్లవర్ అండ్ దెన్ క్లోజ్డ్ తర్వాత ఓ ఓ అంటే కూడా మల్టిప్లికేషన్ అనే అర్థం ఆర్డర్స్ అన్న ఆఫ్ అన్న క్యూబ్రూట్స్ స్క్వేర్ రూట్స్ స్క్వేర్స్ క్యూబ్స్ అవన్నీ వస్తే ఫస్ట్ తర్వాత ఇది కంప్లీట్ చేయాలి ఇది కంప్లీట్ చేసే డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఇందులో మనం గ్రూప్గా డివైడ్ చేసి ఆ తర్వాత సొల్యూషన్ ముందే చేసేచ్చు వితౌట్ ఫాలోయింగ్ యాక్చువల్ ఆర్డర్ విల్ డిస్కస్ దాట్ ఆల్సో ఇది కాకుండా మనకి పెడ్మాస్ రూల్ అని ఉంటుంది పెడ్మాస్ రూల్ అంటే ఏంటంటే పీ స్టాండ్స్ ఫర్ పేరెంతసిస్ పేర్ అన్నా బ్రేసిస్ అన్నా ఒకటే ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్పోనెంట్ ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వన్ బై త్రీ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వన్ బై టూ ఎక్స్ స్క్వేర్ అండ్ దెన్ ఎక్స్ క్యూబ్ అవన్నీ కూడా ఎక్స్పోనెంట్స్ లో ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ రిలేటెడ్ టు ఆర్డర్స్ పీ స్టాండ్స్ ఫర్ పేర్ దట్ ఈ రిలేటెడ్ టు బ్రేసెస్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఇది మనకున్న రూల్ పెడ్ మాస్ రూల్ లేదా వి బాడ్ మాస్ రూల్ అంటాం దీన్ని మనం డివైడ్ చేసేటప్పుడు ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి వింక్లమ్ కి ఫస్ట్ మీనింగ్ తెలుసుకుందాం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాంతో స్టార్ట్ చేద్దాం వెన్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ డివైడెడ్ బై త్రీ మైనస్ అండ్ ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ మైనస్ టూ ఇప్పుడు ఇదే మన ఎక్స్ప్రెషన్ అని అనుకుందాం ఇక్కడ ఏదైతే అప్పర్ లైన్ ఉందో అది వింక్లం ఫస్ట్ వింక్లం లో ఉన్నటువంటి ఫర్గెట్ అబౌట్ సింబల్ సింబల్ గురించి మర్చిపోయి ఈ వింక్లం ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం ఫిఫ్టీన్ ఫోర్ టైమ్స్ సిక్స్టీ సిక్స్టీ డివైడెడ్ బై త్రీ ట్వంటీ ట్వంటీ మైనస్ ట్వెల్వ్ ఎయిట్ సో ఇప్పుడు ఎంటైర్ ఈక్వేషన్ ఏమవుతుందంటే టూ ట్వంటీ వన్ మైనస్ ఈ మైనస్ సింబల్ అనేది ఫిఫ్టీన్కి కాదు ఎంటైర్ వింక్లంకి అప్పర్ లైన్ ఏదైతే ఉందో ఆ అప్పర్ లైన్ మొత్తానికి సంబంధించినటువంటి సింబల్ ఇది అంతే తప్ప ఇది ఫిఫ్టీన్కి ఉన్నటువంటి సింబల్గా ట్రీట్ చేయొద్దు వింక్లెమ్ వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎయిట్ వచ్చింది కాబట్టి వాల్యూ ఇస్ మైనస్ ఎయిట్ ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ మైనస్ టూ మైనస్ ఎయిట్ మైనస్ టూ అంటే మైనస్ టెన్ ఆ టెన్ ట్వెల్వ్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే టూ అవుతుంది టూ ట్వంటీ వన్ ప్లస్ టూ అంటే టూ ట్వంటీ త్రీ ఆన్సర్ సో వింక్లెం యొక్క మీనింగ్ అది ఫస్ట్ మనం ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేసేటప్పుడు వింక్లమ్స్ ఉన్నట్లయితే ఫస్ట్ ని క్యాలిక్యులేట్ చేయాలి ఇది ఫస్ట్ స్టెప్ దెన్ సెకండ్ స్టెప్లో బ్రేసెస్ ఉంటే బ్రేసెస్ని కంప్లీట్ చేయాలి ఓపెన్ ఫ్లవర్ అండ్ దెన్ క్లోజ్డ్ ఇది సెకండ్ స్టెప్ తరువాత మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ దీనిలో ఏది ఫస్ట్ వస్తే అది చేయొచ్చు ప్రొవైడెడ్ యూ షుడ్ ఫాలో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ లెఫ్ట్ టు రైట్ వెళ్తూ ఎక్స్ప్రెషన్ లో మల్టీప్లికేషన్ కామా డివిజన్ ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తే అది చేయొచ్చు అంతే తప్ప బాడ్ మాస్టర్లో ఫస్ట్ డివిజన్ ఉంది డివిజనే కంప్లీట్ చేసి ఆ తర్వాత మల్టిప్లికేషన్ ఆ రూల్ యాజీస్ గా ఫాలో అయినా లేదా మల్టిప్లికేషన్స్ డివిజన్స్ అనేవి లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు ఏది ఫస్ట్ వస్తే అది చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది కానీ ఇది చేసే టైంకి మీ ఎక్స్ప్రెషన్లో వింక్లం ఉండకూడదు బ్రేసెస్ ఉండకూడదు అందుకే స్టెప్ వైజ్గా మాట్లాడుతున్నాం సో స్టెప్ వైజ్గా మాట్లాడినప్పుడు థర్డ్ స్టెప్లో మనం మల్టిప్లికేషన్ కామా డివిజన్ ఇది లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నప్పుడు ఏది ఫస్ట్ వస్తే అది చేసేయచ్చు మల్టిప్లికేషన్ డివిజన్ సింబల్స్ అయిపోయిన తర్వాత ఫోర్త్ స్టెప్లో ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఇది కూడా ఏది ఫస్ట్ ఉంటే అది కంప్లీట్ చేసేయచ్చు ఇలా ఫాలో అయినట్లయితే స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఫస్ట్ వింక్లెమ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయటం తర్వాత బ్రేసెస్ కంప్లీట్ చేయటం మల్టిప్లికేషన్ డివిజన్స్ లెఫ్ట్ టు రైట్ వెళ్టం ఎడిషన్ సబ్ట్రాక్షన్ లెఫ్ట్ టు రైట్ వెళ్టం ఇలా ఫోర్ స్టెప్స్గా కంప్లీట్ చేసినా కానీ మీకు సేమ్ ఆన్సరే వస్తుంది సో ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా వెళ్ళండి ఏదర్ యూ ఫాలో వాడ్ మాస్ రూల్ ఆర్ వన్ టూ త్రీ ఫోర్ స్టెప్ వైజ్ డూ రిమెంబర్ బై ద టైం యు ఆర్ క్లోజింగ్ యువర్ బ్రేసెస్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వింక్లమ్ వింక్లం ఉండకూడదు ఆ టైంకి అది కంప్లీట్ చేసేయాలి మల్టిప్లికేషన్ డివిజన్ చేసే టైంకి బ్రేసెస్ ఉండకూడదు వింక్లం ఉండకూడదు ఇలా కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా క్వశ్చన్స్ సాల్వ్ చేసేయచ్చు అండ్ దెన్ దిస్ ఈస్ అబౌట్ వి బాడ్ మాస్ట్ రూల్ అండ్ దెన్ పెడ్ మాస్టర్ రూల్ నెక్స్ట్ మీకు ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ ఫ్రాక్షన్ కంపారిజన్ మీద వస్తాయి ఫ్రాక్షన్స్ మీద కంపారిజన్ ఉంటుంది మల్టీప్లికేషన్ ఉంటుంది ఎడిషన్ కూడా ఉంటాయి ఫ్రాక్షన్స్ మీద మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి ఫస్ట్ ఆర్డర్ బై ఆర్డర్ వెళ్దాం కంపారిజన్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు టూ బై త్రీ సెవెన్ బై నైన్ వన్ థర్టీ వన్ బై వన్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ నైన్ అండ్ దెన్ సెవెంటీ టూ బై 79 నైన్ ఇలా కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చేసి దానిలో సెకండ్ హయ్యెస్ట్ ఏది లేదా థర్డ్ హైయెస్ట్ ఏది అని అడుగుతారు ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ వెన్ యూ రైట్ దెమ్ ఇన్ ఎసెండింగ్ ఆర్డర్ వడ్ ఈ సెకండ్ హైయెస్ట్ ఆర్ సెకండ్ లీస్ట్ ఫ్రాక్షన్ ఇంకొకటి ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చేసేసి రైట్ దెమ్ ఇన్ ఎసెండింగ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎసెండింగ్ ఆర్డర్లో రాయమంటారు లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాయమంటారు ఇది ఒక మోడల్ క్వశ్చన్ లేదా సెకండ్ ఆర్ థర్డ్ హైయెస్ట్ ఏముంది లేదా థర్డ్ లీస్ట్ ఏముంది సెకండ్ లీస్ట్ ఏముంది సో ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రాక్షన్స్ మీద వస్తాయి ఇది ఒకటైతే ఇంకొక మోడల్ ఏంటంటే ఫ్రాక్షన్స్లో వచ్చేది వన్ టూ బై త్రీ ఇంటూ సెవెంటీన్ వన్ బై సెవెన్ ఇంటూ ఫోర్ వన్ బై త్రీ డివైడెడ్ బై ఇది డివైడెడ్ బై డివైడెడ్ బై టూ వన్ బై టూ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్ ఉన్నాయి దీనిలోనే ఫ్రాక్షన్లోనే ఇంకొకటి కూడా ఉంటుంది మోడల్ అదేంటంటే ఎడిషన్ ఉంటుంది ఎడిషన్ అండ్ సబ్ లెవెన్ వన్ బై వన్ ఫార్టీ త్రీ ప్లస్ టూ వన్ బై లెవెన్ మైనస్ త్రీ టూ బై థర్టీన్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్ ఇది ఒక మోడల్ ఇలా ఫ్రాక్షన్స్ మీద మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి సో ఇవి మొత్తం ఎయిట్ మోడల్స్ ఉంటాయి ఇక్కడ సబ్ట్రాక్షన్స్ అప్ట్రాక్షన్స్లోనే ఈ ఎయిట్ మోడల్స్ మనం సపరేట్గా క్యాలిక్యులేట్ చేసుకుందాం ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ కనుక మీకు వచ్చినట్లయితే దీన్ని సింపుల్గా మనం ఏం చేయాలి అని అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ లో కన్వర్ట్ చేసి ఈ ఎడిషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్ తర్వాత చూద్దాం ఫస్ట్ మల్టీప్లికేషన్ మెథడ్ కంప్లీట్ చేసేస్తే వన్ టూ బై త్రీ అంటే ఫైవ్ బై త్రీ అవుతుంది ఇంటూ సెవెంటీన్ సెవెన్ టైమ్స్ టెన్ ఇంటూ సెవెన్ సెవెంటీ సెవెన్ ఇంటూ సెవెన్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ప్లస్ వన్ ఫిఫ్టీ సెవెంటీ ఫిఫ్టీ వన్ ట్వంటీ బై సెవెన్ ఇంటూ ఫోర్ వన్ బై త్రీ అంటే థర్టీన్ బై త్రీ divided by 2 1 by 2 and 5 by 2 divided by 5 by 2 can be written as into 2 by 5 And into 2 by 5 is right so ila mm -hmm. mixed fraction ni mm -hmm. convert chesi mm -hmm. aa simplification itme mm -hmm. 5 5 gets cancelled 3 40 times here no more simplifications 40 into 2 80 13 8 times 104 divided by ఒకవేళ దీన్ని ఇంకా సింప్లిఫైడ్ ఫామ్ లో చేయాలి అని అంటే క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ రాసేస్తాం మిక్స్డ్ ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఇచ్చినట్లయితే దాన్ని ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసి స్ట్రైట్ ఫార్వర్డ్ మల్టిప్లై చేసేస్తాం సో ఇది మీరైనా నేనైనా ఎవరైనా సరే ఇలానే చేయాలి దీనిలో షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవు ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎయిట్ మోడల్స్ ఉంటాయి అనేది అది ఎయిట్ మోడల్స్ నేర్చుకోవాలి మనం అది నేర్చుకుంటే కనుక చాలా సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు అది ఈ కాన్సెప్ట్ తర్వాత ప్రాబబ్లీ నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేద్దాం ఇప్పుడు మనం ఈ మోడల్స్ కంప్లీట్ చేద్దాం ఎసెండింగ్ ఆర్డర్లో రైట్ మేళ డిసెండింగ్ ఆర్డర్లో రైట్ మేళ లేదా సెకండ్ హైయెస్ట్ థర్డ్ హైయెస్ట్ క్యాలిక్యులేట్ చేయటం ఎలా ఈ మోడల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడైనా సరే రెండు ఫ్రాక్షన్స్ ఉన్నట్లయితే ఇఫ్ యు వాంట్ టు కంపేర్ టూ ఫ్రాక్షన్స్ జస్ట్ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్ టూ ఇంటూ నైన్ ఎయిటీన్ త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ ఈ రెండు నంబర్స్ అనేవి ఇంటీజర్స్ ఈ ఇంటీజర్స్కి కి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది ఎయిటీన్ ఇస్ లెస్ దెన్ ట్వంటీ వన్ ఇక్కడ ఏ రిలేషన్ అయితే ఉందో పైన కూడా అదే రిలేషన్ ఉంటుంది కాబట్టి టూ బై త్రీ ఈజ్ లెస్ దెన్ సెవెన్ బై నైన్ సో టూ ఫ్రాక్షన్స్ ని కంపేర్ చేయాలి అన్నప్పుడు క్రాస్ మల్టిప్లై చేసి ఈ కంపారిజన్ చేసేస్తాం ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది ఈ మెథడ్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే వెన్ ఎవర్ వాంట్ టు అరేంజ్ నంబర్స్ ఇన్ ఆర్డర్ ఎసెండింగ్ ఆర్డర్లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేయాలి అని అన్నప్పుడు త్రూ ఆప్షన్స్ వెళ్తాం ఆప్షన్స్ వెళ్ళి ఫస్ట్ ఫ్రాక్షన్ సెకండ్ ఫ్రాక్షన్ ఎసెండింగ్లో ఉన్నాయా లేదా సెకండ్ థర్డ్ ఎసెండింగ్లో ఉన్నాయా డిసెండింగ్లో ఉన్నాయా సో ఇలా ఫ్రాక్షన్ ని కంపేర్ చేసుకుంటూ ఎసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం ఆప్షన్ వెరిఫికేషన్ డిసెండింగ్ ఆర్డర్ కూడా అంతే అయితే ఇట్లాంటి వాటిల్లో ఇచ్చే క్వశ్చన్లో అక్కడ ఎలా ఉంటుందంటే క్వశ్చన్లో మీకేమి ఫ్రాక్షన్స్ ఉండవు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఫ్రాక్షన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎసెండింగ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఇలా ఇస్తారు సో క్వశ్చన్లో మనకి ఫ్రాక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి డైరెక్ట్గా క్వశ్చన్లో ఉన్న ని సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పలేం డెఫినెట్గా త్రూ ఆప్షన్స్ మాత్రమే వెళ్ళాలి ఈ ఆప్షన్స్లో కూడా ఎలా వెరిఫై చేస్తాము అనంటే క్రాస్ మల్టిప్లై చేసి ఫస్ట్ సెకండ్ ఫ్రాక్షన్స్ ఎలా ఉన్నాయి సెకండ్ థర్డ్ థర్డ్ ఫోర్త్ ఇలా ఆర్డర్ వెరిఫై చేసి ఆన్సర్లు పెట్టేస్తాం ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి ఏంటంటే సెకండ్ హయ్యెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి థర్డ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి ఇలా అడుగుతారు సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేస్తాము అనంటే లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ టూ బై త్రీ సెవెన్ బై లెవెన్ అండ్ దెన్ ట్వంటీ వన్ బై ఫార్టీ ఫైవ్ థర్టీ సెవెన్ బై ఎయిటీ వన్ వన్ ట్వంటీ త్రీ బై టూ హండ్రెడ్ ఫిఫ్టీ సో ఇలా ఫైవ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు దీనిలో సెకండ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ ఏది అని అడిగారు అనుకోండి సెకండ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ ఏది క్యాలిక్యులేట్ చేయటానికి ఇలాంటి వాటిల్లో నెంబర్స్ ఎలా ఉన్నా సరే ఫస్ట్ మనం ఒక బెంచ్ మార్క్ తీసుకుంటాం ఆ బెంచ్ మార్క్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ తీసుకుంటాం ఎలా అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనే ఒక బెంచ్ మార్క్ తీసుకొని ఇక్కడ ఓన్లీ సింబలే ఐడెంటిఫై చేయండి లెస్ దెనా గ్రేటర్ ఆ ఈక్వల్ ఇంతవరకే లెస్ దెన్ ఉందా గ్రేటర్ దెన్ ఉందా ఈక్వల్ ఉందా ఇది కూడా ఒకటి రాద్దాం వన్ బై టూ అనే ఫ్రాక్షన్ సిక్స్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి అనుకున్నాం ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవాలి ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ అనేది డినామినేటర్ని బేస్ చేసుకొని చేయాలి మనం డినామినేటర్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కంటే ఎక్కువ కాబట్టి దిస్ ఇస్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ లెవెన్లో హాఫ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ కంటే ఎక్కువ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ లో హాఫ్ అంటే ట్వంటీ టూ అండ్ హాఫ్ కంటే తక్కువ లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ అండ్ హాఫ్ కంటే తక్కువ లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ వన్ ట్వంటీ ఫైవ్ కంటే తక్కువ లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ సింబాలిక్ రిప్రజెంటేషన్లో తీసుకుందాం ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నాం ఫిఫ్టీ పర్సెంటేజ్ అని ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉన్న ఫ్రాక్షన్స్ రెండు ఉన్నాయి తక్కువ ఉన్నాయి మూడు ఉన్నాయి ఇది ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ సెకండ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ ఇది అని అన్నారు సెకండ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ అంటే ఇచ్చిన సిక్స్ ఫ్రాక్షన్స్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉన్నాయి రెండే ఫ్రాక్షన్స్ ఉన్నాయి సో అయితే ఆన్సర్ టూ బై త్రీ అవ్వాలి లేదా సెవెన్ బై లెవెన్ అవ్వాలి సో ఇప్పుడు ఈ టూ ఫ్రాక్షన్స్ ని ఎలా కంపేర్ చేస్తాం జస్ట్ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్ టూ ఇంటూ లెవెన్ ట్వంటీ టూ త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈజ్ మోర్ దెన్ ట్వంటీ వన్ టూ బై త్రీ ఈజ్ మోర్ దెన్ సెవెన్ బై లెవెన్ సో ఇప్పుడు ఫ్రాక్షన్ లో దిస్ ఈజ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ అడిగిన క్వశ్చన్ సెకండ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ కాబట్టి సెవెన్ బై లెవెన్ ఆన్సర్ పెట్టేస్తాం సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ బెంచ్ మార్క్ ఎందుకు పెట్టుకుంటున్నాం ఫిఫ్టీ పర్సెంటేజ్ బెంచ్ మార్క్ పెట్టుకున్నట్లయితే మనం ఇచ్చిన ఫ్రాక్షన్స్లో డెఫినెట్గా హాఫ్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ని ఎలిమినేట్ చేసేయచ్చు ఫస్ట్ ఎలిమినేట్ చేసేస్తున్నాం మనకు అవసరం లేనటువంటి ఫ్రాక్షన్స్ ఆ తర్వాత కంపేర్ చేసుకున్నాం ఎప్పుడైనా సరే నంబర్ ఆఫ్ నంబర్స్ తగ్గుతూ ఉండాలి అప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది మనకి ఇక్కడ ఇనీషియల్గా సిక్స్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి ఆ సిక్స్ ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయాలి అని అంటే టైం టేకింగ్ అందుకని ఎలిమినేట్ చేయాలి ఆ ఎలిమినేషన్కే మనం వాడుతున్నది ఫిఫ్టీ పర్సెంటేజ్ మీకు ఈ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది కాన్స్టెంట్ ఎక్కడైనా సరే ఫిఫ్టీ పర్సెంటేజ్ తీసుకుంటే మాక్సిమం ఎలిమినేషన్ అయిపోతుంది అయ్యాక హయ్యెస్ట్ ఫ్రాక్షన్ అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్లో ఉంటాయి ఇన్ కేసు ఒకవేళ లీస్ట్ ఫ్రాక్షన్ అన్నారు అనుకోండి లీస్ట్ ఫ్రాక్షన్ అన్నప్పుడు ఈ మూడింటిలో ఉంటాయి ఇది ఒక మెథడ్ ఇది కాకుండా సపరేట్ గా ఇంకొక ఫ్రాక్షన్ సెట్ ఉంటుంది అయితే దానిలో మీరు అబ్జర్వేషన్ ద్వారా ఎక్కువ ఆన్సర్స్ చేసేయచ్చు తక్కువ టైంలో అయిపోతాయి అబ్జర్వేషన్ ఏంటో ఒకసారి ట్రై టు అబ్జర్వ్ వాల్యూస్ ఫోర్ బై సెవెన్ ట్వంటీ త్రీ బై ట్వంటీ సిక్స్ నైంటీ వన్ బై నైంటీ ఫోర్ లెవెన్ బై ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ బై సెవెంటీ నైన్ అండ్ దెన్ ఎయిటీ టూ బై ఎయిటీ ఫైవ్ ఇప్పుడు ఇవి సిక్స్ ఫ్రాక్షన్స్ ఉన్నాయని అనుకున్నాం ఈ సిక్స్ ఫ్రాక్షన్స్లో పర్టికులర్గా ఒక రూల్ ఫాలో అవుతూ ఉన్నాయి ఆ రూల్ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి ఇది ఒకటి రెండో సెట్లో సేమ్ ఇవే నెంబర్స్ తీసుకుంటాను ఇలాంటివే సిమిలర్ నంబర్స్ సెవెన్ బై ఫోర్ ట్వంటీ సిక్స్ నైంటీ ఫోర్ బై నైంటీ వన్ ఫోర్టీన్ బై లెవెన్ సెవెంటీ నైన్ బై సెవెంటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ బై ఎయిటీ టూ ఇప్పుడు మనకున్న నంబర్స్ ఇవి కీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇన్ ఎవ్రీ ఫ్రాక్షన్ ఇట్ ఈస్ సేమ్ అది ఎంతైనా ఉండొచ్చు డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అనేది సేమ్ ఉంటే చాలు ఎంత ఉండాలి అనే దాని మీద కండిషన్ లేదు ఇక్కడ మనకి డిఫరెన్స్ త్రీ ఉంది డిఫరెన్స్ త్రీ డిఫరెన్స్ త్రీ డిఫరెన్స్ త్రీ డిఫరెన్స్ త్రీ డిఫరెన్స్ త్రీ డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇన్ ఎవ్రీ ఫ్రాక్షన్ ఇట్ ఈస్ సేమ్ సెకండ్ సెట్ లో కూడా అలానే ఉన్నాయి డిఫరెన్స్ ఈస్ త్రీ డిఫరెన్స్ ఈస్ త్రీ 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 ఎవ్రీ వేర్ డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈ సేమ్ ఇలా ఉన్నట్లయితే కనుక మన ఆన్సర్ ఈజీగా అయిపోతుంది ఇఫ్ డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇస్ సేమ్ సేమ్ ఉంటే చాలు అది ఎంతైనా ఉండొచ్చు ఇప్పుడు ఇంకొక కండిషన్ వస్తుంది కండిషన్ ఏంటంటే ఇఫ్ వీ హ్యావ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉన్నట్లయితే ఒక మెథడ్ చేస్తాం అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇఫ్ దీస్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ప్రాపర్ ఫ్రాక్షన్ కి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కి డిఫరెన్స్ ఏంటి లుక్ ఎట్ దిస్ ఫోర్ బై సెవెన్ న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి అలా ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్ Numerator and the denominator can equal to what the improper fractions and difference and the same undali numerator ki denominator ki if fractions are proper fractions, small numbers are smaller fractions, small numbers are smaller fractions, and at the same time. బిగ్ నంబర్స్ ఆర్ బిగ్గర్ ఫ్రాక్షన్స్ చిన్న నెంబర్లు చిన్న ఫ్రాక్షన్లు అవుతాయి పెద్ద నంబర్లు పెద్ద ఫ్రాక్షన్స్ అవుతాయి అదే ఇంప్రాపర్లో అయినట్లయితే రివర్స్ అవుతుంది ఇంప్రాపర్లో అయినట్లయితే రివర్స్ అవుతుంది స్మాల్ నెంబర్స్ ఆర్ బిగ్గర్ ఫ్రాక్షన్ బిగ్ నంబర్స్ ఆర్ స్మాలర్ ఫ్రాక్షన్స్ చిన్న నెంబర్లు ఏమో పెద్ద ఫ్రాక్షన్స్ అవుతాయి పెద్ద నంబర్లేమో చిన్న ఫ్రాక్షన్స్ వస్తాయి దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేను స్మాలర్ ఫ్రాక్షన్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి ప్రాపర్ ఫ్రాక్షన్స్ అయ్యి ఉండాలి లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ వన్ బై టూ టూ బై త్రీ త్రీ బై ఫోర్ ఫోర్ బై ఫైవ్ అండ్ దెన్ ఫైవ్ బై సిక్స్ ఇంప్రాపర్లో చూద్దాం టూ బై వన్ త్రీ బై టూ ఫోర్ బై త్రీ ఫైవ్ బై ఫోర్ అండ్ దెన్ సిక్స్ బై ఫైవ్ ఇలా ఉందనుకోండి మా ఒకసారి పర్సంటేజ్ లో మాట్లాడదాం వన్ బై టూ అంటే ఫిఫ్టీ పర్సెంట్ టూ బై త్రీ అంటే సిక్స్టీ సిక్స్ టూ బై త్రీ పర్సెంట్ త్రీ బై ఫోర్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫోర్ బై ఎయి ఫైవ్ అంటే ఎయిటీ పర్సెంట్ ఫైవ్ బై సిక్స్ అని అంటే ఎయిటీ త్రీ సంథింగ్ పర్సెంటేజ్ ఆల్ దీస్ ఆర్ ఇన్ ఎసెండింగ్ ఆర్డర్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ అనేది సిక్స్టీ సిక్స్ టూ బై త్రీ పర్సెంటేజ్ కంటే తక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఎయిటీ పర్సెంట్ కంటే తక్కువ ఎయిటీ పర్సెంటేజ్ అనేది ఎయిటీ త్రీ వన్ బై త్రీ పర్సెంటేజ్ కంటే తక్కువ సో చిన్న నెంబర్స్ దేంతో కంపేర్ చేయాలి స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ అని అన్నారు దేంతో కంపేర్ చేయాలి న్యూమరేటర్లో ఉన్న నెంబర్స్ మొత్తం కంపేర్ చేయండి లేదా డినామినేటర్లో వాటిలో కంపేర్ చేయండి న్యూమరేటర్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి వీటిలో చిన్న నెంబర్ వన్ బై టూ ఇది లీస్ట్ ఫ్రాక్షన్ సెకండ్ లీస్ట్ ఫ్రాక్షన్ థర్డ్ లీస్ట్ ఫ్రాక్షన్ లేదా థర్డ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ సెకండ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ అండ్ దెన్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ సో చిన్న నంబర్లో చిన్న ఫ్రాక్షన్లు అవుతున్నాయి పెద్ద నంబర్లో పెద్ద ఫ్రాక్షన్ అవుతున్నాయి అదే ఇంప్రాపర్ కేస్ చూసుకున్నట్లయితే టూ బై వన్ అంటే టూ త్రీ బై టూ వన్ అండ్ హాఫ్ ఫోర్ బై త్రీ వన్ వన్ బై త్రీ అంటే వన్ పాయింట్ త్రీ త్రీ ఫైవ్ బై ఫోర్ వన్ పాయింట్ టూ ఫైవ్ సిక్స్ బై ఫైవ్ వన్ పాయింట్ టూ సో ఇక్కడ ఈ నెంబర్స్లో ఓన్లీ న్యూమరేటర్స్ అబ్జర్వ్ చేస్తే టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఉంది వీటిలో అన్నిటికంటే చిన్న నెంబర్ టూ ఉంది కాబట్టి టూ బై వన్ అనేది హైయెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది స్మాల్ నెంబర్స్ ఆర్ బిగ్గర్ ఫ్రాక్షన్ ఇది హైయెస్ట్ ఫ్రాక్షన్ ఇది సెకండ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ థర్డ్ హైయెస్ట్ ఫ్రాక్షన్ ఆర్ థర్డ్ లీస్ట్ ఫ్రాక్షన్ సెకండ్ లీస్ట్ ఫ్రాక్షన్ అండ్ దెన్ లీస్ట్ ఫ్రాక్షన్ సో ఈ అబ్జర్వేషన్ కనుక మీరు ఎగ్జామ్ లో డైరెక్ట్ గా వారు డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ ఉందని చెప్పరు అవి ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని చెప్పరు ఇంప్రాపర్ అని చెప్పరు సింపుల్గా మీకు ఫ్రాక్షన్స్ ఇచ్చేస్తారు ఇలా లిస్ట్ ఉన్నట్లయితే ఈ లిస్ట్లో ఉన్న నంబర్స్ చూడించిన వెంటనే మీకు ఐడియా వచ్చేయాలి డిఫరెన్స్ సేమ్ ఉందా ప్రాపర్ ఫ్రాక్షన్లా లేదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్లా ఈజీగా చెప్పేయచ్చు ఇప్పుడు దీన్ని ఇక్కడ ఉన్న రెండు సెట్స్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎసెండింగ్ ఆర్డర్లోకి రాద్దాం ఎసెండింగ్ ఆర్డర్లో రాసినట్లయితే ఫస్ట్ అన్నిటికంటే లీస్ట్ ఫ్రాక్షన్ ఐడెంటిఫై చేయాలి ఒకసారి ఫస్ట్ సెట్లో ఉన్న నెంబర్స్ చూడండి డిఫరెన్స్ ఉంది ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉన్నట్లయితే స్మాల్ నెంబర్స్ ఆర్ స్మాలర్ ఫ్రాక్షన్స్ బిగ్ నెంబర్స్ ఆర్ బిగ్గర్ ఫ్రాక్షన్స్ ఓన్లీ న్యూమరేటర్ కంపేర్ చేసుకోండి అన్నిటికంటే స్మాల్ ఉన్నది ఫోర్ బై సెవెన్ లీస్ట్ ఫ్రాక్షన్ ఫోర్ తర్వాత నెక్స్ట్ స్మాల్ నెంబర్ లెవెన్ కాబట్టి లెవెన్ బై ఫోర్టీన్ లెవెన్ తర్వాత స్మాలెస్ట్ నెంబర్ ట్వంటీ త్రీ బై ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ తర్వాత నెక్స్ట్ సెవెంటీ సిక్స్ ఉంది సెవెంటీ సిక్స్ బై సెవెంటీ నైన్ సెవెంటీ సిక్స్ తర్వాత ఎయిటీ టూ బై ఎయిటీ ఫైవ్ అండ్ దెన్ లార్జెస్ట్ ఈజ్ నైన్టీ వన్ బై నైన్టీ ఫోర్ నౌ దీస్ ఫ్రాక్షన్స్ ఆర్ ఇన్ ఎసెండింగ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ కాబట్టి చిన్న నంబర్స్ చిన్న ఫ్రాక్షన్స్ అవుతున్నాయి పెద్ద నెంబర్స్ పెద్ద ఫ్రాక్షన్స్ అవుతున్నాయి ఇప్పుడు సెకండ్ సెట్ లో ఉన్నటువంటి నంబర్స్ని ఇక్కడ కూడా ఎసెండింగ్ ఆర్డర్లోనే రాయాలి ఎసెండింగ్ ఆర్డర్ అంటే లీస్ట్ ఫ్రాక్షన్ నుంచి హైయెస్ట్ ఫ్రాక్షన్ వరకు అరేంజ్ చేయాలి కానీ ఈ నంబర్స్ అనేవి కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో లీస్ట్ నెంబర్ కావాలి అంటే హయ్యెస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి లీస్ట్ ఫ్రాక్షన్ కావాలి అంటే హయ్యెస్ట్ నెంబర్ నుంచి తీసుకోవాలి ఓన్లీ న్యూమరేటర్స్ కంపేర్ చేయండి హైయెస్ట్ నైంటీ ఫోర్ బై నైంటీ వన్ సో దిస్ ఈస్ ద లీస్ట్ ఫ్రాక్షన్ దీనికంటే పెద్దదేంటి నైన్టీ ఫోర్ తర్వాత పెద్దగానే ఉన్న నెంబర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ బై ఎయిటీ టూ దిస్ నెంబర్ ఈస్ లెస్ దెన్ ఎయిటీ ఫైవ్ తర్వాత నెక్స్ట్ సెవెంటీ నైన్ ఉంది సెవెంటీ నైన్ బై సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ తర్వాత మీకున్న నెంబర్ ట్వంటీ సిక్స్ బై ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ బై ట్వంటీ త్రీ ఈజ్ లెస్ దెన్ ట్వంటీ సిక్స్ తర్వాత ఫోర్టీన్ బై లెవెన్ ఫోర్టీన్ బై లెవెన్ తర్వాత మీకున్న నెంబర్ సెవెన్ బై ఫోర్ సో ఈ నెంబర్స్ ని కూడా మనం ఎసెండింగ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ లో రాసాం ఇక్కడ కూడా మీరు డైరెక్ట్గా సింబల్ తీసేసుకోవచ్చు ఈ నంబర్స్ కూడా మనం ఫామ్ చేసిన ఆర్డర్ ఎసెండింగ్ ఆర్డర్ ఎసెండింగ్ ఆర్డర్ కాబట్టి లెస్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్ సింబల్ వేసేయొచ్చు సో బీ కేర్ఫుల్ యూఆర్ డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ షుడ్ బీ సేమ్ అండ్ ఈ ఫ్రాక్షన్స్ ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ If fractions are proper fractions, we follow one rule. If they are improper fractions, we follow another rule. Proper fractions are small numbers and smaller fractions, big numbers and bigger fractions of the improper fractions in small numbers, big fractions, big numbers and smaller fractions of. So first, second highest, third highest Ilanti Vatican atlet, e arrangement seekunda. ఫిఫ్టీ పర్సెంట్ బెంచ్ మార్క్ తీసుకొని ఎలిమినేట్ చేసి మిగిలిన ఫ్రాక్షన్స్ని కంపేర్ చేస్తాం అలా కాకుండా టూ ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చి క్వశ్చన్లో నంబర్స్ ఏమి ఇవ్వకుండా అమౌంట్ గివెన్ ఫైవ్ ఆప్షన్స్ ఇన్ విచ్ ఆప్షన్స్ ఫ్రాక్షన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అని కానీ ఎసెండింగ్ ఆర్డర్ అని కానీ అడిగినట్లయితే టూ టూ ఫ్రాక్షన్స్ని క్రాస్ మల్టిప్లై చేసుకొని రూల్ ఫాలో అవుతున్నాయో లేదో చెక్ చేసి ఎలిమినేట్ చేస్తాం అలా కాకుండా ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిలో సెకండ్ హైయెస్ట్ థర్డ్ హైయెస్ట్ అని అడిగినా మీరు డిఫరెన్సెస్ ఏముందా లేదా చెక్ చేసి ప్రాపర్ ఫ్రాక్షన్స్ అయితే ఈ రూల్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అయితే ఈ రూల్ వాడతాం చాలామందికి ఇది విన్న వెంటనే ఓన్లీ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఉంది ఓన్లీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఉంది మరి కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చి ఎసెండింగ్ ఆర్డర్లో రాయమంటే ఏం చేయాలి ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కనుక కాంబినేషన్లో మీకు ఇస్తే ఎగ్జామ్లో మీరు చేయాల్సిన ఫిఫ్టీ పర్సెంటేజ్ పని ఆల్రెడీ ఎగ్జామినర్ చేసే మీకు అక్కడ ఇచ్చేశారు క్వశ్చన్ ఎలా ఇచ్చారు మీకు కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఉండి ఎసెండింగ్ ఆర్డర్లో రాయాలి అని అంటే ఫస్ట్ మీకు ఎప్పుడు కూడా ప్రాపర్ ఫ్రాక్షన్స్ రావాలి ఆ తర్వాత ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ రావాలి ఎందుకు ప్రాపర్ ఫ్రాక్షన్స్లో ఏ వాల్యూ అయినా సరే లెస్ దెన్ వన్ ఉంటుంది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మోర్ దెన్ వన్ ఉంటుంది ఎసెండింగ్ ఆర్డర్లో అంటే చిన్న ఫ్రాక్షన్ నుంచి స్టార్ట్ చేయాలి సో అవుట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ విల్ కమ్ ఫస్ట్ ఫాలోడ్ బై ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ సపోజ్ మీకు సిక్స్ ఫ్రాక్షన్స్ ఇచ్చారా అని అనుకుందాం దానిలో మూడు ప్రాపర్ ఫ్రాక్షన్లు ఉన్నాయి మూడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్లు ఉన్నాయి సో ఫస్ట్ మీరు కంపేర్ చేయాల్సింది ఆ త్రీ ప్రాపర్ ఫ్రాక్షన్స్ని మాత్రమే ఆ తర్వాత త్రీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ని కంపేర్ చేస్తాం అసెండింగ్ లో రాయాలి కాబట్టి ఫస్ట్ లీస్ట్ ఫ్రాక్షన్స్ రాయాలి దే ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ దెన్ వీ ఫాలో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ దట్ ఈస్ ద ఈజియెస్ట్ మెథడ్ ఓన్లీ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉన్న ఓన్లీ ఇంప్రాపర్ ఉన్న ప్రాబ్లం కానీ రెండు కాంబినేషన్లో వచ్చారు అని అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ మీరు చేయాల్సిన వరకుని ఎగ్జామ్లో చేసే మీకు ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చేసారని ఫీల్ అవ్వాలి వరస్ట్ కేసు ఇది కూడా అవ్వలేదు మరి లాస్ట్ వరస్ట్ కేసులో ఏం చేయాలి వరస్ట్ కేసులో పర్సంటేజ్ కంపారిజన్కి వెళ్తాం అది ఇంకా ఏ మెథడ్ అప్లై అవ్వట్లేదు మీకు ఏమి గుర్తు రాలేదు ఇంకా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి టైం మిగిలిపోయింది అనుకున్నప్పుడు చేయాల్సిన మెథడ్ పర్సంటేజ్ కాన్సెప్ట్ పర్సంటేజ్ కాన్సెప్ట్లో చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు డినామినేటర్ మన న్యూమరేటర్ అనేది అప్రాక్సిమేట్గా ఎంత పర్సెంట్ ఉందో క్యాలిక్యులేట్ చేసుకుంటాం అప్రాక్సిమేట్గానే చేస్తాం నౌ దట్ ఈస్ సెవెన్ బై థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ బై నైంటీ అండ్ దెన్ ఫార్టీ టూ బై ఎయిటీ ఫైవ్ వన్ ఆట్ టూ బై ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ ఇలా ఉంది ఈ క్వశ్చన్లో న్యూమరేటర్లు డిఫరెన్స్ డినామినేటర్ తోటి కంపేర్ చేసి ఈక్వల్ రావటం ఇలాంటివి ఏవి ఫాలో అవ్వలేము సో వీటిలో పర్సంటేజ్ లోకి వెళ్తాం డినామినేటర్లో టెన్ పర్సెంట్ అంటే టూ అండ్ హాఫ్ అలాంటి టూ అండ్ హాఫ్స్ ఎన్ని ఉన్నాయి త్రీ కంటే ఎక్కువ ఉన్నాయి త్రీ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్స్ అంటే సెవెన్ అండ్ హాఫ్ దానికంటే ఎక్కువ సో దిస్ వాల్యూ ఇస్ మోర్ దెన్ థర్టీ పర్సంటేజ్ డినామినేటర్లో థర్టీ ఫైవ్ ఉంది థర్టీ సిక్స్ అనుకుందాం థర్టీ సిక్స్ అనుకున్నట్లయితే ట్వంటీ పర్సెంటేజ్ అంటే సెవెన్ పాయింట్ దానికంటే తక్కువ సో ఇది ట్వంటీ పర్సెంటేజ్ కంటే తక్కువ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ డినామినేటర్ అంటే ఎయిటీన్ అవుతుంది ఎయిటీన్ కంటే ఎక్కువ ఉంది థర్టీ పర్సంటేజ్ అంటే ట్వంటీ సెవెన్ దానికంటే తక్కువ సో ఇది ఇన్ బిట్వీన్ ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డినామినేటర్ అంటే ఫార్టీ టూ అండ్ హాఫ్ ఫార్టీ టూ అండ్ హాఫ్ కి దగ్గరగా ఉంది సో అప్రాక్సిమేట్ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ బట్ లిటిల్ బిట్ లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డినామినేటర్ అంటే టెన్ పర్సెంటేజ్ అంటే టెన్ ఫిఫ్టీ పాయింట్ త్రీ ట్వంటీ పర్సెంటేజ్ అంటే హండ్రెడ్ పాయింట్ సిక్స్ దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి దిస్ ఈస్ మోర్ దాన్ ట్వంటీ పర్సెంటేజ్ ఇప్పుడు ఈ పర్సంటేజెస్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ పెట్టచ్చు ఇది ట్వంటీ పర్సెంట్ కంటే తక్కువ ఇది ట్వంటీ పర్సెంట్ కంటే కొంచెం ఎక్కువ సో అన్నిటికంటే చిన్న ఫ్రాక్షన్ లెస్ దెన్ ట్వంటీ పర్సెంటేజ్ది దీని తర్వాత ట్వంటీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉన్నది దట్ ఈస్ ఈక్వల్ టు వన్ నాట్ టూ బై ఫైవ్ నాట్ త్రీ దాని తర్వాత ట్వంటీకి థర్టీకి మధ్యలో ఉన్నది ట్వంటీ వన్ బై లెట్ ఇట్ బి నైంటీ వన్ నైంటీ వన్ ట్వంటీ వన్ బై నైంటీ అంటే త్రీ క్యాన్సిలేషన్ అవుతుంది కదా అందుకే నాకు తీసుకోవడం లేదు నెక్స్ట్ ట్వంటీ టు థర్టీ తర్వాత థర్టీ పర్సెంటేజ్ దగ్గరలో ఉన్నది రావాలి ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ ఆ తర్వాత అప్రాక్సిమేట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నది ఫార్టీ టూ బై ఎయిటీ ఫైవ్ now symbolic representation like well now we have arranged all these fractions in ascending order of magnitude so that is